పెరిగిన పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ తప్పనిసరైంది. దీంతో ఏ కాస్త టైం దొరికినా డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్లిక్. ఇక డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. సిటీలో వేల సంఖ్యలో డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి డ్రైవింగ్ స్కూల్ కు వచ్చే వారిలో 50% పైగా ఉమెన్సే ఉంటున్నారని చెప్తున్నారు నిర్వాహకులు. సెల్ఫ్ డ్రైవింగ్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు మహిళలు. డ్రైవింగ్ నేర్చుకుంటే వేరే వారిపై డిపెండ్ కావాల్సిన అవసరం లేదంటున్నారు. మహిళలపై జరుగుతున్న ఘటనలతో డ్రైవింగ్ నేర్చుకోవాల్సి వస్తుందంటున్నారు. లేట్ నైట్ ఇంటికి రావాలంటే ఎలాంటి భయం లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ ఎంతో యూజ్ అవుతుందని చెప్తున్నారు మహిళలు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సెల్ఫ్గా నేర్చుకుంటే ఒకళ్ళ డిపెండ్ అవ్వకుండా మేము వెళ్ళాలనుకుంటే ఐదర్ టూ వీలర్ ఆర్ ఎనీ వన్ ఏ వెహికల్ అయినా కానీ మేము తీసుకొని సెల్ఫ్గా మేము వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము క్యాబ్స్ బుక్ చేసుకున్నాం, లేట్ నైట్ అవుతుంది, క్యాబ్స్ బుక్ చేసుకుంటే జెంట్సే ఉంటారు ఎక్కువ మట్టికి, చాలా ఫీమేల్ చాలా తక్కువ ఉంటారు క్యాబ్ డ్రైవర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మేము సేఫ్గా ఇంటికి వెళ్తామా లేదా అని మాకు డౌట్. అదే మాకు సెల్ఫ్ డ్రైవింగ్ వచ్చింది అనుకో, అది ఏ నైట్ అయినా కానీ మేము వెళ్ళొచ్చు. డ్రైవింగ్ కి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని చెప్తున్నారు డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు. డ్రైవర్ కు స్టూడెంట్ కు మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉందో చూడడానికి కార్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రోజులకు ఒక్కొక్కరికి 5 నుంచి 7 కిలోమీటర్ల వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు. నెల రోజుల్లో డ్రైవింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు మహిళలు. 15 డేస్ నుంచి నేర్చుకుంటున్నాను, బాగుంది, మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే తెలియని వాళ్ళకు కూడా బేసిక్ స్కిల్స్ అన్నీ చెప్తున్నారు, బాగా మంచిగా డ్రైవర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకోవడం కూడా కొన్ని కారణాలు ఏమున్నాయంటే మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా సెల్ఫ్గా వెళ్ళాలి అనే ఒక ఇంట్రెస్ట్. ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి అంటే నెంబర్ ఆఫ్ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. సో సేఫ్ సెక్యూరిటీ అనేది ఉంది కార్లో, ఎందుకంటే లైవ్ క్యామ్ ఉంది. లైవ్ క్యామ్రా ఆల్రెడీ మాకు కూడా మొబైల్స్లోకి ఇస్తూ ఉంటారు. 1 అవర్ ఇస్తారు, 10 కిలోమీటర్స్, డిపెండ్ అప్ మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్గా డ్రైవ్ చేసుకుందాము అని. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, అండ్ ఎవ్రీ టైం మనం డ్రైవర్ మీద డిపెండ్ అవ్వకుండా ఎమర్జెన్సీ కానీ లేకపోతే పిల్లలకి ఏమైనా దేనికైనా కానీ యూజ్ అవుతుంది అని చెప్పి ఏం నేర్చుకుంటున్నా. మోర్ ఓవర్ ఇండిపెండెంట్గా ఉండటానికి. హైదరాబాద్లో ఏ డ్రైవింగ్ స్కూల్లో అయినా 50 మందిలో 30 మందికి పైగా మహిళలే డ్రైవింగ్ నేర్చుకుంటున్నారని చెప్తున్నారు డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు. డీజిల్, పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడంతో ఈ మధ్యలో ఫీజు పెంచాల్సి వచ్చిందంటున్నారు. ఒక్కొక్కరికి నెలకు 6 నుంచి 7 వేల రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బేస్ చేసుకొని కూడా మా వర్క్స్ మేమే ఇండిపెండెంట్గా చేసుకుంటాము, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వము అన్న దాని మీద కూడా మహిళలు డ్రైవింగ్ స్కూళ్ళకి రావడం అనేది నానాటికి పెరుగుతూ ఉంది. డ్రైవింగ్ స్కూల్ అయితే సేఫ్టీ ఉంటుంది, లెగ్ పెడల్స్ ఎక్స్ట్రా ఉంటాయి, మళ్ళీ కెమెరాలు పెడుతున్నారు, అన్ని సేఫ్ ప్రికాషన్స్ ఉన్నాయి, ట్రైన్డ్ ట్రైనర్స్ ఉంటారు అనే ఉద్దేశంతో. ఒక నెల కాకపోతే 2 నెలలు నేర్చుకుంటాం కానీ మాకు పర్ఫెక్ట్గా నేర్పించండి అనే ఉద్దేశంతో డ్రైవింగ్ స్కూల్కి రావడం అనేది జరుగుతుంది. మరి మేము ఫీజులు కూడా 5000 రూపాయలు తీసుకొని మాకు ఎక్స్పెండిచర్ అనేది పడదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. డ్రైవింగ్ వచ్చి ఉంటే అర్ధరాత్రి టైంలోనూ ఎలాంటి భయం లేకుండా ఇళ్లకు వెళ్ళొచ్చని అంటున్నారు మహిళలు. మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాల నుండి కాపాడుకునేందుకు సెల్ఫ్ డ్రైవింగ్ ఎంతో యూజ్ అవుతుందని చెప్తున్నారు.